సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా రాయదుర్గం నుంచి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి ప్లానింగ్ అంతా కూడా అది ఉపయోగకరంగా లేదు, ఖచ్చితంగా దాన్ని మారుస్తాం, వేరే రూట్లో కొత్త మెట్రో రైల్ను కూడా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. సో మొత్తానికి సీఎం క్యాంప్ ఆఫీసు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో కొత్త బిల్డింగు కట్టబోతున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రగతి భవన్ అంటే ప్రజాభవన్లో ఉన్నటువంటి ఇంకో బిల్డింగును ఇంకొక మంత్రికి కేటాయిస్తాం. ఇప్పటికే బట్టి విక్రమార్కకు ఒక బిల్డింగ్ కేటాయించాము, ఒక బిల్డింగ్లో పూర్తి స్థాయిలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నాం, ఇంకొక బిల్డింగ్ ఖాళీ ఉంది కాబట్టి ఇంకొక మంత్రికి కేటాయిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అంటే ఆ ప్రజాభవన్లోకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో నిరాకరించినట్టే, ముఖ్యంగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా బిల్డింగ్లన్నింటినీ కూడా ఇప్పటికే సందర్శించారు. ఖచ్చితంగా అక్కడనే సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మించుకొని అక్కడే ఉండాలని చెప్పేసి కూడా కార్యకలాపాలన్నింటినీ కూడా అక్కడి నుంచి నిర్వహించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అనేక అంశాలపై రివ్యూలు చేసినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా విద్యుత్ అంశంలో కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల అంశంలో కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, ముఖ్యంగా ధరణిపై ఉన్నటువంటి సమీక్ష చేసినటువంటి సందర్భం కావచ్చు, వీటన్నిటిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అది ప్రజల ముందుకు ఉంచుతారన్న చర్చకు కూడా రేవంత్ రెడ్డి ఒక సమాధానం చెప్పారు. ఖచ్చితంగా సరైన సమయంలో అన్ని అంశాలపై సమీక్ష జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక్కొక్క అంశంపై ఒక్కొక్క శ్వేతపత్రాన్ని తయారు చేసి ప్రజల ముందు ఉంచుతాము, సరైన సమయంలో అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితుంది. సో మొత్తానికి గత ప్రభుత్వం 9 నెలల పాటు జరిగినటువంటి పరిపాలనపై పూర్తి స్థాయిలో శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు అన్ని అంశాలను తీసుకురావాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకనే వరుసగా కీలకమైనటువంటి శాఖలపై రేవంత్ రెడ్డి రివ్యూలు పెడుతున్నటువంటి పరిస్థితి. రోజుకు 2-3 శాఖలపై రివ్యూలు పెడుతూ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇస్తూ, ముఖ్యంగా గడిచిన పాలనలో ఎలాంటి విధానంతో పోయారు, ఇప్పుడు రాబోయే రోజుల్లో అందుకు భిన్నంగా ఏ విధమైనటువంటి విధానంతో శాఖల డెవలప్మెంట్ కోసము ప్రయత్నాలు చేయాలి అనేది అధికారుల నుంచి పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అన్ని శాఖలకు సంబంధించినటువంటి పూర్తి నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకొని సమీక్షిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించి ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క శ్వేతపత్రాన్ని తయారు చేసేందుకు సిద్ధంగా అయ్యారు అనేది చాలా స్పష్టంగా మనకు చిట్చాట్లో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటిని కూడా ప్రతిపక్షంలో ఎత్తి చూపినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది, మేము చేసినటువంటి ఆరోపణల్లో ఎంత నిజం ఉన్నది అనేది ప్రజల ముందు ఉంచాలి అనేది రేవంత్ రెడ్డి సర్కారు యొక్క ఆలోచన. అందుకనే పూర్తి స్థాయిలో అన్ని శాఖలపై రివ్యూలు చేస్తూ శ్వేతపత్రాలు రిలీజ్ చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. అది కూడా సరైన సమయంలో వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించేలా ప్రయత్నాలు చేస్తాం, అది అసెంబ్లీ ముందు ఉంచుతాం. ఖచ్చితంగా ఎలాంటి పారదర్శకతో మేము పరిపాలన అందిస్తామని చెప్పామో, ఖచ్చితంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే రాబోయే 5 సంవత్సరాల పాటు సుపరిపాలన అందిస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం ఉంది. సో మొత్తానికి సీఎం క్యాంప్ ఆఫీసు గతంలో ఉన్నటువంటి బేగంపేటలో ఇప్పుడు డిప్యూటీ సీఎంకు కేటాయించారు, ఇంకొక బిల్డింగ్ను మరో మంత్రికి కేటాయిస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇక అసెంబ్లీకి సంబంధించినటువంటి బిల్డింగుల్లో కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయి. పార్లమెంటు తరహాలో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉన్నదో అసెంబ్లీ చుట్టూ కూడా అలాంటి ల్యాండ్స్కేపింగ్ కానీ ఫౌంటైన్స్ కానీ అన్నీ నిర్మించి ఒక సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు జూబ్లీ హాల్లో కొనసాగుతున్నటువంటి కౌన్సిల్ హాల్ను పూర్తి స్థాయిలో కౌన్సిల్ సమావేశాలన్నీ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి పాత భవనంలోకు ఆ కార్యకలాపాలన్నీ మారతాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రేవంత్ రెడ్డి చిట్చాట్లో ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ఎక్కడా కూడా వదిలిపెట్టేది లేదు, పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచుతాం, సుపరిపాలన రాబోయేటువంటి 5 సంవత్సరాల పాటు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కవిత.